सीटी केबल లోకల్ లారీలలో నాపరాతి అన్లోడింగ్ కార్మికుల సమస్య పరిష్కారం జరిగింది. రేపటి నుండి అన్లోడింగ్ కార్మికులు విధుల్లోకి చేరనున్నట్లు కార్మికులు తెలిపారు. బుధవారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజప్ప, వికారాబాద్ జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు మేడిపల్లి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. గత 9 రోజులుగా విధుల్లోకి వెళ్లని అన్లోడింగ్ కార్మికులు రేపటి నుండి విధుల్లోకి వెళ్లనున్నారు. వారితో కరణకోట ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ జరిపిన చర్చలు విజయవంతమైనందున వారు సంతోషం వ్యక్తం చేశారు. మన అన్లోడింగ్ లేబర్ యాక్చువల్ గా ఒక 100 మంది వరకు గౌతాపూర్లో డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఒక 10 రూపీస్ వరకు పెంచుతాం అనేది ఒకటి నడుస్తా వచ్చింది. అయితే ఈ సంవత్సరము మిరుగునాడు పెంచేది ఉండే, అది పెంచినందుకు వాళ్ళు స్ట్రైక్ లో దిగింది. ఒక 6 డేస్ పట్టింది. అయితే దాని తరఫున అసోసియేషన్ కానీ యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం ప్రతి ముఖశిర కాసే రోజు 20 రూపాయలు పెంచుకుంటూ పోయేది. ప్లేస్మెంట్ కేవై పరిస్థితి పెంచుతూ పోయేవారు. అసోసియేషన్ లారీ అసోసియేషన్ వాళ్ళు కానీ కార్య అసోసియేషన్ కానీ మాట్లాడుకొని పెంచుకుంటూ పోయేవారు. అయితే ఈ సంవత్సరము కొద్దిగా లారీ ఓనర్లకు మాకు ఇబ్బంది అవుతుంది, అన్నీ ఒకేసారి మాట్లాడదాం, జనవరిలోనే మాట్లాడదాం అని చెప్పి మమ్మల్ని కొంచెం కోరడం జరిగింది. మేము కూడా వాళ్ళకు టైం ఇస్తున్నాము, జనవరిలోనే మాట్లాడుతున్నాం సార్, అందరికీ మంచిగా ఉండే విధంగా మాట్లాడదామని మేము కూడా కోరుకుంటున్నాం సార్. దీంతో సమయం విరమిస్తున్నాం. రేపటి నుండి రాలే లారీ దింపుకోవడానికి, అప్పుడు జనవరిలోనే మాకు దీనికి మేము 6 నెలల వరకు ఏదైతే లాస్ అవుతామో దాన్ని కూడా కలిపి పెంచుకోవడానికి మాకు పెద్దలు సహకరిస్తామన్నారు. అంటే మన లేబర్లు ఏదైతే డిమాండ్ పెట్టిర్రో దాన్ని అసోసియేషన్ వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు అని చెప్తున్నారు. అయితే ఆ విధంగా వాళ్ళు చాలా సంతోషంతోనే వాళ్ళు ఈ సమయం విరమిస్తాం అంటున్నారు. అంటే ఈ పెద్దలు చాలా మంచి మనసుతో వాళ్ళు మమ్మల్ని ఆదరించారని చెప్తున్నారు. చాలా ఆరోగ్యకరమైన విషయం ఇది. ఏమంటారు అంతేనా? అయితే మన హేమంత్ అన్న కానీ మన రాజన్న కానీ చాలా మంచిగా స్పందించారు అంటారు, అంతే కదా? సరే, ఈ విధంగా మీరు ప్రతి దానికి సమ్మెకు దిగకుండా ఇటువంటి పెద్దవాళ్లతో మీరు ముందుగానే చర్చించాలి. అయితే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా పని ఊకే తిరుగుతారా వాళ్ళు? అయితే వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి కనుక కొంచెం తత్సారం జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు ఇంత కోపంగా కానీ ఆ సమయంలో కానీ దిగకుండా కొంచెం మీరు కూడా సంయమనం పాటిస్తే ఈ విధంగా మంచి ఫలితాలు వస్తాయి మనకు, అంతేనా? లే, ఇప్పుడు లేబర్ అంటే వాళ్ళు చేసుకొని బతికేట్లు ఆరోగ్యకరమైన విషయాలు ఉండడం ఎంతో మంచిది. ఇప్పుడు వాళ్ళకు డైలీ ఫైనాన్స్ అవి చాలా ఇబ్బందికరం, ఉన్న ముఖాలు అన్ని అవే. అయితే కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడు పుంజుకుంటున్నది, ఏదో నడుస్తుంది కనుక పుట్టపూటి కోసం ఏదో చేయాల్సిందే. మార్కెట్ కూడా వ్యాపారాలు కూడా అంత లేకపోయినా వాళ్ళు కూడా ఎక్కువ డిమాండ్ పెట్టకుండా ఏదో కొంత దాని మీద సంతోషపడ్డారు, అది చాలా మంచి విషయము. ఓకే, డిమాండ్ అంటే సార్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు పెంచారు, ఈసారి పెంచలేరు. అట్లానే ఈసారి కూడా సానుకూలంగా స్పందించుకుంటున్నారు, దానికి మీరు సంతోషపడుతున్నారు కదా? ఏ కొంతలో కూడా సంతోషపడుతున్నారు, అది చాలా మంచి విషయం. డిమాండ్ అని యాక్చువల్లీ గతంలో లారీ లోడింగ్ లేబర్ సంవత్సరంలో లారీ లోడింగ్ లేబర్ ఒకసారి స్ట్రైక్ చేసేవాళ్ళు, తర్వాత లారీ డ్రైవర్లు వాళ్ళది ఒక టైము, లారీ ఓనర్లది ఒక టైము, తర్వాత అన్లోడింగ్ వర్కర్లది ఒక టైం. అట్లా సంవత్సరంలో అసోసియేషన్లో 2-3 టైంలు వాళ్ళతో కొట్లాడడం వల్ల ప్రతిసారి ఏదోటి కొట్లాట జరుగుతున్న సంవత్సరంలో ఇది ఏమి స్ట్రైకులు అనే స్థాయికి వచ్చింది అది. తర్వాత లారీకి సంబంధించిన ఓనర్లందరూ వచ్చి నా దగ్గర కలిసి మీరు దీంట్లో ప్రెసిడెంట్గా ఉండాలి, ఖచ్చితంగా దీనికి సాల్వేషన్ అనేది చేయాలి మీరు అని చెప్పి నన్ను కోరడం జరిగింది. దాంతో నేను పోయిన జనవరిలో వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. చర్చలో భాగంగా అసోసియేషన్తో మాట్లాడి కూడా వాళ్ళకు 100 రూపాయలు పెంచడం జరిగింది. కాకపోతే సంవత్సరంలో ఒకరోజుకి ఓ పాట అనేది ఈ టైంలో అనేది పెంచడం ఉంది. ఆ పెంచే విధానాన్ని మార్చి అందరం కలిసి జనవరిలోనే అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాలని నేను అందరితో కోరడం జరిగింది. దాంతోపాటుగా
రాబోయే రోజులలో ఈ అన్లోడింగ్ వర్కర్లకు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, రాబోయే జనవరిలో కూడా మీకు లారీ ఓనర్లకు లోడింగ్ లేబర్లతో సహా మీకు కూడా అదే టైంలో మీకు న్యాయం జరిగే విధంగా అసోసియేషన్ తోటి మాట్లాడి మీకు సరైన నిర్ణయం మీకు మంచి చేసే విధంగా ఆలోచన చేస్తామని వాళ్ళకి చెప్పి వాళ్ళని విరమింపజేయడం అనేది జరిగింది. CT Cable.